తిరుపతి నియోజకవర్గం సభభర మండలం హలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థులు సన్మాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గండి బాబ్జీ గెలిచిన అభ్యర్థి సన్మాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో సభవరం పెందుర్తి పరవాడ టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. మూడు మండలాల్లో కూడా సర్పంచ్ 20 మంది కూడా ఏ గొడవైనా ప్రభుత్వంతో పోరాడడానికి వేరే ముందు ఉండాలా మీ వెనకాల మేము ఉంటాం. ఎందుకంటే ప్రభుత్వం మామూలుగా ఊరుకోదు. ప్రతి పంచాయతీలో వేలు పెట్టి మిమ్మల్ని కొత్త తాపం తీసుకొచ్చాడు మహానుభావుడు. ఇలాంటి అనుమానాలు ఉంటాయని చెప్పి ఎక్కువ తెలియజేసిన వాళ్ళు గెలిస్తే రాష్ట్రం అంతా కూడా ఎవరిని ఎలా పీకేయాలో పదవి నుంచి అని చెప్పి కొన్ని చట్టాలు పెట్టి కొత్త యాక్ట్ పెట్టాడు. అది మనం సెక్రటరీ కూడా మీ కింద పనిచేయాలి. మీ సెక్రటరీ కింద కాదు. చాలా మంది ఏమనుకుంటుంటే అమ్మ అమ్మమ్మ సెక్రటరీ మీరే భయపడిపోకర్లేదు, సెక్రటరీని రమ్మని మీకు ఏం డౌట్ వస్తే అవన్నీ కూడా మీరే జాగ్రత్తగా పరిశీలించుకొని సంతకాలే పెట్టండి. లేకపోతే దొంగతనాలు పెట్టించి మళ్ళీ తీసేస్తారు. ఇవన్నీ చూసుకోండి, ఓడ పదిసార్లు ఆలోచించుకొని ఈ సంతకాలు పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలా. ముఖ్యంగా ఈవేళ మీరు ఎన్నిక అయ్యేటప్పుడు ఎవరైతే సహకరించారో గ్రామాల్లో వాళ్ళందరికీ కూడా మీరు గౌరవం ఇవ్వాలి. ఏదో మీ పదవి వచ్చింది కాబట్టి ఇక మేము పదవిలో ఉన్నాం, ఇక మాకు ఎవడు అక్కర్లేదనే పద్ధతి కాకుండా మనం సమిష్టిగా ముందుకెళ్తే రేపు ప్రభుత్వాన్ని కానీ ఎవడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మిస్ కానీ ఎవడొచ్చా మనం ఎదుర్కోగలం, గ్యారంటీగా ఎదుర్కొంటాం, అందులో సమస్య లేదని చెప్పి మరి తెలియజేస్తూ ముఖ్యంగా ఈ సమయంలో ఈ ఎలక్షన్లో పంచాయతీ ఎలక్షన్లో పోరాడిన ప్రతి ఒక్క కార్యకర్తకు నిజంగా తీర్చిదిద్ది నమస్కరిస్తున్నాం. ఎందుకంటే చాలా మంది చాలా ఇబ్బంది పడ్డారు. ఒకటే కాదు పోరాటం అంటే పోని ఫిజికల్ గా పోరాడతాం. చాలా ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఈవేళ పోటీ చేసి చాలా మంది గెలిచారు. వారందరికీ పేరు పేరున మరొకసారి ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అందరం కూడా కలిసికట్టుగా మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి మనందరూ కృషి చేయాలని చెప్పి కోరుతూ వచ్చే ఎలక్షన్ లో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి. ఇదే స్ఫూర్తితో ఎక్కడైతే మనం ఓడిపోయామో సర్పంచులుగా అక్కడ మనకి ఎంపీటీసీ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మనం కన్వే చేసుకుని జాతర గ్రామాల్లో కన్వే చేసి డెఫినెట్ గా ఆ గ్రామాల్లో మనం ఎంపీటీసీ గెలుస్తాం. తద్వారా మనం ఎంపీటీసీ నుంచి డెప్యూటీసీ కూడా గెలుచుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ మరి మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు మాట్లాడి ఈవేళ కంట్రోల్ చేయని దయచేసి నాకు చూడకండి గోప్యంగా మా గ్రామ సభ ప్రెసిడెంట్ రాజకీయ